అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నా. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అప్పుడే ప్రజా సమస్యలపైన మనం పోరాడతాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రజా సమస్యలపైన పోరాడినప్పుడు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని కనీసం ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉంటే ఎవరు చెప్పగలుగుతారని అడుగుతున్నా, ఎక్కడికి పోవాలని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప మీరు స్ట్రైట్గా అడుగుతున్నారు. ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు, మమ్మల్ని తిట్టిస్తే, తిడితే, మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు. ఆ ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దీనిపై నేను ఒకటే ఆలోచిస్తున్నా, వారితో నేను మాట్లాడాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అవసరమైతే మళ్లీ కలుస్తాం, కూర్చుంటాం. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం, అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు, కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగున మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగున మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాలా, ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం. వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఇస్తారా? ఏమనుకున్న తప్పు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలుద్దాం, కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ